హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తూ మూడేళ్లలో నాలుగు వందల కొత్త ఇంధన సామర్థ్య వందే భారత్ రైళ్లను ప్రవేశపెడతామని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు నాలుగు వందల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించడం వల్ల ఉద్యోగాలు మరియు ఇతర స్పిన్ ఆఫ్ ప్రయోజనాలతో కలిపి దాదాపు నలభై వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని భారతీయ రైల్వే సీనియర్ అధికారులు చెప్పారు వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది వంద కోట్ల రూపాయల పొదుపు వ్యయంతో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీచే రూపొందించబడిన అభివృద్ధి చేయబడిన మరియు నిర్మించబడిన సెమీ హై స్పీడ్ రైలు రాబోయే మూడేళ్లలో నాలుగు వందల వందే భారత్ రైలు కేవలం హెడ్లైన్ క్యాచింగ్ ప్రకటన మాత్రమే కాదని అజ్ఞాతవాసికి ప్రాధాన్యత ఇస్తున్న భారతీయ రైల్వే అధికారులు ఐఏఎన్ఎస్కి చెప్పారు ఇది దాదాపు నలభై వేల కోట్ల వ్యాపార అవకాశం ఇది పదిహేను వేల ఉద్యోగాలు మరియు అనేక స్పిన్ ఆఫ్ ప్రయోజనాలను కూడా సృష్టిస్తుంది ప్రస్తుతం రెండు వందే భారత్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి ఇది మేక్ ఇన్ ఇండియాకి ఒక అద్భుతమైన ఉదాహరణ మరియు విదేశీ కంపెనీలు విడుదల చేసే ఇలాంటి రైళ్ల కంటే చాలా చౌకైనది రైలులో కేవలం పదిహేను శాతం దిగుమతి కంటెంట్ మాత్రమే ఉంది ఉత్పత్తి పరిమాణం పెరిగితే ఇది మరింత తగ్గుతుందని అధికారులు ముందుగా ఐఏఎన్ఎస్కి తెలిపారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి రిపీట్ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా ఉత్పత్తి అవరోధాలు మరియు లాజిస్టికల్ సవాళ్ల కారణంగా మూడవ నమూనా ఆలస్యం అవుతుందని ఐసిఎఫ్ అధికారి తెలిపారు అయితే వచ్చే మూడేళ్లలో నాలుగు వందల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల లక్ష్యాన్ని ప్రభుత్వం ఎలా చేరుకోబోతుంది అనేది ప్రశ్న ఇది నిజంగా ప్రతిష్టాత్మక లక్ష్యమైనప్పటికీ ప్రభుత్వం తన ప్రణాళికలపై మెరుగైన స్పష్టత ఇవ్వడంతో అస్థిరమైన పద్ధతిలో దీనిని సాధించవచ్చని అధికారులు తెలిపారు భారత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ అప్గ్రేడ్ చేసిన వందే భారత్ రైలు ఏప్రిల్లో పరీక్షలకు సిద్ధంగా ఉంటుందని మరియు వాణిజ్య ఉత్పత్తి ఆగస్టు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు మూడేళ్లలో వంద నూట యాభై రైళ్లను మరింత వాస్తవిక లక్ష్యంతో పెంచుకుంటే బాగుండేది ఈ లక్ష్యానికి ప్రత్యేకించి ఐసీఎఫ్లో రైల్వే ఎగ్జిక్యూటివ్లు చాలా సమిష్టిగా మరియు నిబద్ధతో కూడిన చర్య తీసుకోవాలి అని ఐసీఎఫ్ రిటైల్ జనరల్ మేనేజర్ మరియు వందే భారత్ ఎక్స్ప్రెస్ సృష్టికర్త సుధాన్షు మణి ఐఏఎన్ఎస్కి చెప్పారు అప్గ్రేడ్ చేయబడిన రైలు యొక్క వాణిజ్య ఉత్పత్తి మరియు అవసరమైన పరీక్ష సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండున మాత్రమే ప్రారంభమవుతుందని అంచనా వేయబడింది మరియు అందువల్ల లక్ష్యం వాస్తవికంగా ఉండాలి అధికారుల ప్రకారం దీర్ఘకాలిక ఒప్పందాలు ఉండాలి రాబోయే పది సంవత్సరాలకు అరవై రైళ్లు అప్పుడు మాత్రమే విక్రేతలు ఉత్పత్తి సౌకర్యాలను ఏర్పాటు చేయగలరు విక్రయదారులు ఆందోళన లేకుండా పాల్గొనే విధంగా టెండర్స్ మరియు మరియు సేకరణ ప్రక్రియ జరగాలి అని పేర్కొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి